మాస్టర్ సి వి వి నమస్కారం. మాస్టర్ సి వి వి నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారి గురించి ఇంకొన్ని వివరాలు, వారికి తాతగారికి ఉన్న సంబంధం గురించి ఆయనను మనం పరిచయం చేసుకుంటున్న దాంట్లో కంటిన్యూయేషన్ ఎపిసోడ్ ఇది. ఇందులో ఈ సమ్మోహనం అనే పుస్తకంలో విజయసారథి గారు శ్రీ శేషగిరిరావు గారి గురించి చెప్పిన వివరాలు చదివితే మనకి ఆయన గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది చూసుకుందాం. శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు సాహిత్య యోగ విద్యలు తిరుపతిలో బ్రహ్మణ్యులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రుల వారి సన్నిధిలో పొందిన అదృష్టశాలి. ఇది మనం తెలుసుకున్నాం. వేటూరి వారి సాహిత్య పరివస్యపై పరిశోధించి డాక్టరేట్ పట్టా పొంది విద్వల్లోకమున ప్రసిద్ధి గన్నవారు. ఇది కూడా మనం ఈ పుస్తకం వెనకాతల ముక్కల్లో చదివాం. తాతగారు ఆయనకు ఆ డాక్టరేట్ రావడానికి ఎంత కారణం అనేది మనం తర్వాత చూద్దాం. శ్రీ శేషగిరిరావు గారు మాస్టర్ సివివి యోగ మార్గాన్ని జీవన శ్వాస వలె 60 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగించిన దీక్షాపరులు. శ్రీ శేషగిరిరావు గారు తాతగారితో 50 ఏళ్ళు తోడువేదనలా భాసిల్లినవారు. ఇద్దరు కలిసే తిరిగారు. గురుదేవులు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు తమ మాస్టర్ సివివి అన్న గ్రంథంలో ఇలా అన్నారు, నేటికి సివివి గారి యోగ సాధకులలో శ్రీ ప్రభాకర శాస్త్రుల వారి శిష్యులందు ఒక ప్రత్యేకత గోచరించుచుండును. సివివి గారి శిష్యుల్లో శ్రీ ప్రభాకర శాస్త్రుల వారి శిష్యుల్లో ఒక ప్రత్యేకత, అది వినయ విధేయతలతో కూడిన రుజుమార్గ ప్రవర్తనము, నిరాడంబర జీవితంతో కూడియుండును. ఈ వాక్యము శ్రీ శేషగిరిరావు గారి ఎడ అక్షర సత్యము. చాలా సింపుల్గా ఉంటారు మనిషి, రుజుమార్గంలోనే ఉంటారు. శ్రీ శేషగిరిరావు గారు తాతగారికి అత్యంత సన్నిహితవర్తి. తాతగారు వారిని గురించి ఎంతో ఉదాత్తంగా మా వద్ద ప్రస్తావించేవారు. ఎవరితో మాట్లాడినా శేషగిరిరావు గారి గురించి చాలా ఉదాత్తంగా మాట్లాడేవారు తాతగారు. అందువల్ల శేషగిరిరావు గారు అంటే మా కుటుంబానికి ఎంతో శ్రద్ధాభక్తులు. వారు ఆ జీవితము మా ఎడల ఎంతో ఆదరాన్ని చూపి కరుణించారు. శేషగిరిరావు గారు తాతగారి ఎడల ప్రవర్తిల్లని తీరుకు సంబంధించి గురుదేవులు వేటూరు ప్రభాకర శాస్త్రి గారి ఎడల కనబరిచే శ్రద్ధాభక్తులకు సంబంధించి 1-2 సంఘటనలు భక్తిపూర్వకంగా ప్రస్తావించుకుందాం అని ఇక్కడ వాటి గురించి చెప్తున్నారు. ఇదే చాలా అద్భుతమైన విషయం. తాతగారు పడకుర్చీలో ధ్యాన స్థితిలో కూర్చుని రామాయణ భారత భాగవతాల గురించో యోగ విషయాల గురించో ధారగా ఆశువుగా చెప్పే రచనను శ్రద్ధాభక్తులతో ఉండి వ్రాసుకునే భాగ్యం పట్టిన లేఖకులలో నేనొకడిని. అంటే ఈ లంకా విజయసారథి గారు, ఈయన ఎక్కువ మంది బుజ్జిగారు అంటూ ఉంటారు, ఈయన కూడా. తాతగారు ఏంటంటే ఆయన చెప్పేటప్పుడు ఎవరినైనా సరే రాసుకోమనేవారట. అప్పుడే అక్షరాలు నేర్చుకున్న చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా కూర్చుంటే రాయరా అనేలాగా వాళ్ళకి అదొక అనుభూతి, అదొక ఆశీర్వాదం కింద. నేను ఎంత శ్రద్ధతో ఆ పని చేసేవాడినో, ఆంధ్ర సాహిత్యానికి మేరు సమానులైన బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వద్ద సాహిత్య విద్యను ఔపోషణం పట్టి ఆంధ్ర సరస్వతికి ఆభరణం వంటి వారైన శ్రీ శేషగిరిరావు గారు అంతేకాదు ఇంకా ఎంతో శ్రద్ధాభక్తులతో తాతగారికి లేఖకులుగా వ్యవహరించేవారు.
అక్కడ తన విద్వత్ ఏమిటి అనేది ఆయన అసలు ఎప్పుడూ ఆలోచించలేదు. వారు అంతటి వినయశీలి, అదే వారి ఆస్తి. శ్రీ శేషగిరిరావు గారి గురించి ఇక్కడ అంత బాగా చెప్పి, నన్నయ్య గారికి నారాయణ భట్టు ఎలాగో తాతగారికి శేషగిరిరావు గారు అలాగ. ఇది చక్కటి పోలిక. తాతగారు వారు రాసిన గ్రంథం ఏదైనా ముద్రణ కాబోయే ముందు శేషగిరిరావు గారికి చూపారా అని అడిగేవారు. ఇలాంటి సంఘటనలు చూసిన నాకు శేషగిరిరావు గారి ఎడలు ఎంతో గౌరవభావం ఏర్పడింది. ఇప్పుడు ఇంకొక మంచి సంఘటనలోకి వెళ్తున్నాం. నేను కారంపూడిలో ఉంటున్న రోజుల్లో తాతగారి గ్రంథాల సాపు ప్రతి వ్రాసే కాలంలో పనిలో పనిగా శేషగిరిరావు గారికి తరచూ ఉత్తరాలు రాస్తుండేవాణ్ణి. శ్రీ ప్రభాకర శాస్త్రి గారిపై వారిని ఒక గ్రంథం రాయమని శత పోరేవాణ్ణి, శాస్త్రి గారి మీద రాయమని. ఆ సమయంలోనే వారు ముక్త్యాల యాత్ర అన్న వారి వ్యాసం కాపీ ఒకటి నాకు పంపారు. అది అందరూ చదవదగింది. వాత్సల్యమూర్తి అయిన అమ్మగారు, శ్రీ ప్రభాకర శాస్త్రి గారి ధర్మపత్ని, శేషగిరిరావు గారిని మృత్యుముఖం నుండి రక్షించిన తీరు, అట్టి రక్షణ పొందేలాగున శేషగిరిరావు గారికి సరైన మార్గం చూపిన తాతగారి విశ్వాసం, స్నేహశీలత, ఎంతో భక్తి ప్రపత్తులతో హృదయంగా ఆ వ్యాసంలో వివరించబడ్డాయి. వీటి గురించి మనం తర్వాత చూసుకుందాం. అది చదివి ఎంతో ప్రేరణ పొందిన నేను శ్రీ శేషగిరిరావు గారిని నా కోరిక విషయమై ఇంకా తొందర చేయడం మొదలుపెట్టాను. ప్రభాకర శాస్త్రి గారి గురించి ఎప్పుడు రాస్తారు ఎప్పుడు రాస్తారు అని వెంటపట్టం మొదలుపెట్టారట బుజ్జిగారు పోచిరాజు శేషగిరిరావు గారిని. గుంటూరు అరండల్పేటలో గల శ్రీ కేవీకే సంస్కృత కళాశాలలో ఏర్పాటు చేయబడిన ప్రార్థనా సమావేశంలో పాల్గొనడానికి నేను కారంపూడి నుండి వచ్చాను. నేను వచ్చేసరికి నాకు ఎదురైన దృశ్యం తాతగారు, శేషగిరిరావు గారు రఘురామూర్తి ఆఫీస్ గదిలో నుంచి బయటికి రావడం. నేను తాతగారికి పాదనమస్కారం చేసి లేచి నిల్చుండి శ్రీ శేషగిరిరావు గారిని ఉద్దేశించి, అయ్యా, మీరు శ్రీ ప్రభాకర శాస్త్రి గారితో మీకు గల అనుభవాలు, అనుభూతులకు సంబంధించి పుస్తకం రాశారా అని ప్రశ్నించారట బుజ్జిగారు. ఇక్కడ చూడండి, శ్రీ శేషగిరిరావు గారు వెంటనే, ఇంకెక్కడి గురువు గారయ్యా, శరీరం వదిలేసి 30 ఏళ్లకు పైగా అయింది అన్నారట. ఇంకెక్కడి గురువు గారు, శరీరం వదిలేసి 30 ఏళ్ళు దాటిపోయింది. వారు ఇంకా ఏదో మాట్లాడబోతున్నారు. అవేవీ వినిపించుకునే స్థితిలో నా మనస్సు లేదు. మనలాగానే నా మనస్సులో ఒక లిప్త కాలంలో కలిగిన ఆలోచనలను ఈ కింద యథాతథంగా పొందుపరుస్తున్నాను. ఈయనేమి ప్రభాకర శాస్త్రి గారి శిష్యుడు, గురువుగారు లేరంటాడు? ఈయన గురించేనా తాతగారు ఇంత గౌరవంగా మాట్లాడేది? ఈయనకేనా నేను అన్ని ఉత్తరాలు రాశాను, ఎంత పొరపాటు చేశాను అనుకున్నారట. కానీ శేషగిరిరావు గారు తమ సంభాషణ ఇంకా కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపు ఎంతో హృద్యమైనది. దాని గురించే నేను ఇక్కడ మీకు ఇది చదివి మనం షేర్ చేసుకుంటున్నాం. ఎన్నో పొరలు తెగి పడితే కానీ ఆ పలుకులు రావు. ఎన్నో భృక్తాలు, అహంకారపు పొరలన్నీ పోతే కానీ ఇటువంటి దివ్యమైన మాటలు ఏ మనిషి మాట్లాడలేడు. శాస్త్రి గారు, ఇంకెక్కడి శాస్త్రి గారు అన్న పోచిరాజు శేషగిరిరావు గారు ఏమన్నారో ఇక్కడ చూద్దాం. ఇంకెక్కడి శాస్త్రి గారయ్యా అన్నారు కదా, ఇంకెక్కడి గురువు గారయ్యారా అని. అప్పటి నుంచి ఆయన ఇంక వేరే లేరు, ఇదిగో ఈయనలోనే, తాతగారిలోనే ఉన్నారు అని ఆయన వాక్యం పూర్తి చేశారు. ఆయన వెంట, తాతగారి వెంట తిరుగుతూ ఉంటావు కదా, నీకు ఇదేనా అర్థమైంది? బాగా చురకలాగా అనిపించేసింది అన్నమాట. మొత్తం వాక్యాలు విన్న నా కళ్ళు తిరిగిపోయాయి, నోట మాట రాలేదు. శేషగిరిరావు గారు ఎంతటి ఉన్నతులు, ఎంతటి గురుభక్తి వారిది! తన సహచర శిష్యుణ్ణి గురువు యొక్క ప్రతిరూపంగా సంభావించడమే కాక ఆరాధించమని ఉద్బోధిస్తున్నారు. వారిని గురించి క్షణం క్రితం నేనెంత పొరపాటుగా ఊహించాను, అప్రయత్నంగా వారి పాదాలకు నమస్కరించాను అని చెప్తున్నాను.
సాటివాణ్ణి సమునిగా అంగీకరించటానికే ఎంతో సంస్కారం కావాలి. అటువంటిది ఎంతో ఉన్నతునిగా సాక్షాత్తు సర్వరక్షకుడైన గురువుగా కీర్తించటం శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారికే చెల్లింది. అంతటి ఉదాత్తత నేను ఇంతవరకు వేరొకరి వద్ద చూడలేదు. ఎంత అద్భుతంగా రాశారు, ఆ వ్యక్తి ఎంత గొప్పవారు. వారికి తాతగారి అనుగ్రహంతో మనకి ఈ పుస్తకాన్ని చదువుకునే అదృష్టం ఇచ్చిన శ్రీ శేషగిరిరావు గారికి నమస్కారం. వారికి ఆ అనుగ్రహం ఇచ్చిన తాతగారికి కూడా మనం నమస్కరించుకోవాల్సిందే. అంత గొప్ప వ్యక్తి రాసిన పుస్తకాన్ని మనం కొంచెం కొంచెంగా ఆయనే చెప్పారు ఇది ఒక గొప్ప బంగారు పర్వతం అని. మనకి తెలిసేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు, అంటే సముద్రంలో మొత్తం లోపలికి ఉండి పైకి కనపడే ఆ కొద్దిపాటి మంచు శిఖరం కనిపిస్తుంది ఐస్బర్గ్ది. అలాగా తాతగారి గురించి ఆయన యోగాభ్యాసం గురించి మనకి తెలిసేది బహుకొద్దే, అయినా ఆ బహుకొద్ది మనకి చెప్పడానికి ఆయన చేసిన యోగ సాధన కృషి తపన అందరికీ తాతగారి గురించి అందాలి, సివివి యోగం గురించి అందాలి అనేది దానికి మనం నమస్కరించుకోవాలి. నమస్కరించుకుంటూ ఇది చదువుతున్నప్పుడు భాగవతీయ తత్వం ఎలా వస్తుంది మనకి ఈ పుస్తకం చదువుతుంటే అనే ఒక శ్లోకం తాతగారు ఇచ్చిన అర్థంది చూస్తే ఈ ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుందాం. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు తాతగారు, చాలా మంచిది అనుకుంటూ. అదేమిటి అనేది చూద్దాం. ఇది ఆహ్లాదకిరణం అనే ఈ పుస్తకంలో తాతగారు పేజ్ 158-159లో, ఇది చాలాసార్లు ఆయన మామూలుగా ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కూడా వాడుతూనే ఉండేది. ప్రహ్లాదుడు భగవంతుని వైపుకి ఎలా ఆకర్షించబడతారు భగవతత్వంలోకి వెళ్ళిన వాళ్ళు అనేదానికి ఇనుము అయస్కాంతం అనే ఆ వర్ణన ఇస్తూ ఉన్న ఈ శ్లోకాన్ని తాతగారు చెప్పింది చూసి మనందరం కూడా ఇనుము లాంటి వాళ్ళము. తాతగారు అనే అయస్కాంతం వైపుకి లాగడానికి శేషగిరిరావు గారు ఇచ్చిన ఈ పుస్తకం ఆధారంగా మనందరం అటువైపుకి వెళ్ళాలి అనే కోరికతోటి ఈ పద్యం చదువుకుని మనం ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. ఈ పద్యము చాలా విశిష్టముగు భక్తియోగమును దైవయోగమును ప్రతిపాదించున్నట్టి మంత్రరాజము వంటిది అని చెప్తారు. తాతగారు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఇది స్వయముగా ప్రకాశించున్నట్టిది కనుక ఈ పద్యమును మరొకసారి ఆరాధనము చేయుదము. దేన్నైనా సరే సద్భావంతో భక్తితో చదువుకోవటం, ఆరాధనము చేయుదము అన్నారు. చదువుదాం అనట్లేదు, వినయంగా వినమ్రంగా. ఇనుము అయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి ఆ విధమున కరుగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఈ పద్యానికి తాతగారు ఏం చెప్తున్నారు, సూదంటురాయి ఇనుమును ఆకర్షించినట్లుగా, అయస్కాంతం ఆకర్షించినట్లుగా ఇనుమును, ఆ శ్రీహరి యొక్క సాన్నిధ్యము నన్ను ఆకర్షించుచున్నది. నా స్వంత ప్రజ్ఞ ఏమియును లేదు, ఇందులో నా గొప్ప లేదు, గొప్పంతా ఆ అయస్కాంతాంది. ఆ శ్రీహరి ఎట్లు త్రిప్పినా అట్లు తిరుగుచున్నాను. నా మనస్సు ఆ భగవానుని అందు కరిగిపోవుచున్నది. ఇట్టి దైవయోగమును నీవు కూడా ఆరాధనము చేయుము అని ప్రహ్లాదుడు గురుపుత్రులకు బోధించినాడు. ఈ విధంగా మనందరం కూడాను ఇనుము లాంటి వాళ్ళం. తాతగారు అనే అయస్కాంతం వైపుకి ఆకర్షింపచేయడానికి ఆయన జీవితంలోని పలు సంఘటనలు, మన్ని మనము మన కామక్రోధ లోభాలు మరిచిపోయి ఆయన వైపుకు వెళ్ళడానికి ఒక సదవకాశం మనకి ఈ శ్రీ రాజయోగి రామకోటయ్య అనే పుస్తకం ద్వారా కల్పించిన డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారికి నమస్కరిస్తూ ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుతున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు మనవి అని ఈ పుస్తకం రాయడంలో ఆయనకున్న అనుభవాలు ఏమిటి, సంకోచాలు ఏమిటి, ఎలా చదువుకోవాలి ఆ పుస్తకాన్ని అని ఆయన మాటల్లో రాసిన దాన్ని కొంత చూద్దాం. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. మాస్టర్ నమస్కారం.